अथ अष्टचत्वारिंशत्सर्ग दक्षिणादिश विचयम् सह तारांगदाभ्यां तु गत्वा हनुमान् कपि सुग्रीवेण यथोद्दिष्टं तन्देशं उपचक्रमे तारुडितोटि अंगदुडितोटि कलिसि हनुमंतुडु सुग्रीवुडु एला अयिते चेप्पाडु अला दक्षिण दिशकि वेतुकुतू बयलुदेरारु सतुदूरं उपागम्य सर्वस्थे कपि सत्यमा विचनोति स्म संविन्द्यस्य गुहासि गहनानि च వాళ్ళు అక్కడికి వచ్చి ఆ దట్టమైనటువంటి గుహల్ని ఆ వింధ్య పర్వతాలని వెతికారు. ఇప్పుడు వింధ్య పర్వతాలు అంటే ఎక్కడున్నాయి? మధ్యప్రదేశ్ దగ్గర ఉన్నాయి. వీళ్ళేమో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ఏరియాలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు దక్షిణానికి వెళ్తే వింధ్య పర్వతాలను ఎక్కడ వెతికారండి? అక్కడ మనకి సహజంగా ఆ డౌట్ రావడం. నా ఉద్దేశంలో వెస్ట్రన్ ఘాట్స్ అన్నింటినీ కూడా వింధ్య పర్వతాలని అనుకున్నారు. మనం వెస్ట్రన్ ఘాట్స్ వింధ్య పర్వతాలని విడదీస్తాము. బహుశా వాల్మీకి ఆ టైంలో ఇదంతా కూడా వింధ్య పర్వత రేంజే అని అనుకుని ఉండొచ్చు, అలా రాసి ఉండొచ్చు. లేకపోతే ఆ తర్వాత మనం అలా డివైడ్ చేసి ఉంటుంది నాకు అనిపించింది. పర్వతాగ్రాన్ నదీ దుర్గాన్ సరాంశి విపులాంద్రుమాన్ వృక్ష షండాశి విధాన్ పర్వతాన్ గణపాదపాన్ అన్వేష మానాస్తే సర్వే వానరా సర్వతో దిశం న సీతాం దదృశుర్వీరా మైథిలీం జనకాత్మజాం. పర్వతాల మీద చూశారు, నదుల మీద చూశారు, దుర్గాల్లో చూశారు, సరస్సుల్లో చూశారు, పెద్ద పెద్ద చెట్ల కింద చూశారు, చెట్లపైన చూశారు, అన్ని పర్వతాలని చూశారు, చెట్ల మీద ఉన్న పర్వతాల మీద ఉన్న చెట్లను కూడా చూశారు. అవన్నీ వెతికారు, అన్ని దిశలు వెతికారు, కానీ సీత మాత్రం వాళ్ళకి ఎవరికి దొరకలేదు, కనపడలేదు. తే భక్ష ఎంతో మూలాన్ని ఫలాన్ని విధాని చ అన్వేషమాణా దుర్దర్శాన్ని అవసరం తత్ర తత్ర వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి పళ్ళు దుంపలు అవి తింటున్నారు, వెతుకుతూనే ఉన్నారు, అన్ని చోట్ల వెతుకుతున్నారు. సతుదేశో దురన్వేషో గుహ గహనవాన్ మహాన్ నిర్జలం నిర్జనం శూన్యం గగన గహనం రోమహర్షణం తాదృశాన్యప్యరణ్యాన్ని విచిత్య భృషిపీడిత. ఆ వింధ్య పర్వతాల్లో ఒక చోట చాలా గుహలు అవి ఉన్నాయి, అందులో చొరబడ్డానికి కూడా వీలు లేకుండా ఉంది, ఎవరు మనుషులు కనపట్టలేదు, భయంకరంగా ఉంది అక్కడ. కానీ అక్కడ అక్కడ నిర్జలం, నీళ్లు లేవు, జనులు లేరు, శూన్యంగా ఉంది అంతా. జుట్టు వెంట్రుకలు ముక్కపొడుచుకునేలా ఉంది, నిక్కపొడుచుకునేలా ఉంది. త్యక్వాతు తందే తమ్ తదాదేశం సర్వే వై హరియుదప దేశమన్యం దురాదర్శం విశుశ్చాకుతో భయ. ఆ భయపడిపోయి ఆ ప్రాంతాన్ని వదిలేసి ఇంకొక చోట నిర్భయంగా వెతుకుతున్నారు. ఎత్ర వంధ్య ఫలాపు వృక్ష పుష్ప పర్ణవర్జిత నిస్తోయ సరితో ఎత్ర మూలం ఎత్ర సుదుర్లభం. వాళ్ళు వెళ్ళిన చోట పళ్ళు లేవు, దుంపలు లేవు, పుళ్ళు పువ్వులు కూడా లేవు, అక్కడ అసలు ఏమీ దొరకట్లేదు, ఆకులు కూడా కనీసం లేవుట ఆ చెట్లకి. ఇటువంటి ప్రాంతం ఎక్కడుంది సౌత్ ఇండియాలో అని వెతికితే నాకు ఎక్కడా కనపట్లేదు. అయితే ఈ రామాయణం అంతా అయిపోయాక ఇంద్రుడు వరం ఇస్తానంటే రామచంద్రుడు ఏమన్నాడంటే కోతులు ఎక్కడుంటాయి అక్కడ వాళ్ళకి పళ్ళకి వాటికి దుంపలకి ఎటువంటి లోటు రాకూడదు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అరణ్యాలు అవి బాగుండాలి అని చెప్పి కోరాడు, ఇంద్రుడు ఇచ్చాడు. అంచేత తర్వాత వానరు రావడంతో ఇంద్రుడు ఇచ్చిన వరానికి సౌత్ ఇండియా అంతా పచ్చగా అయిపోయింది అని అనుకుంటాను. నసంతి మహిషాయత్ర నమృగా నచ హస్తిన శార్దూల పక్షిణో వాపి ఏచాన్యే వన గోచర. అక్కడ ఈ గేదెలు దున్నపోతులు లేవు, లేళ్ళు లేవు, ఏనుగులు లేవు, పులులు లేవు, పక్షులు కూడా లేవు, ఏ అసలు ఏ మృగాలు అవి కూడా లేవుట. నేత్ర వృక్షానౌషధ్యో నలతానా ఆపి వీరుధ స్నిగ్ధపుత్రస్థలే ఎత్ర పద్మిన్య ఫుల్ల పంకజ ప్రేక్షణీయా సుగంధాశ్చ ప్రమరే వర్జిత. అక్కడ చక్కగా వృక్ష ఔషధ వృక్షాలు లేవుట, లతలు లేవుట, పొదలు లేవుట, ఆ తర్వాత ఏమో చక్కగా మెరుస్తున్నటువంటి ఆకులు ఉన్నటువంటి చెట్లే లేవుట, తామర పువ్వులతోటి నిండిగా ఉన్నటువంటి సరస్సులు చెరువులు లేవుట, అక్కడ మంచి వాసనలు పువ్వు కూడా కనపట్లేట, కనీసం తుమ్మెదలు కూడా తిరగట్లేట. అక్కడ కండుర్నామ మహాభాగ సత్యవాదిత బోధన మహర్షి పరమామర్షి నియమైర్ దృష్పదర్శన. అక్కడ కండు అనేటువంటి ఒక మహర్షి సత్యం మాట్లాడేవాడు, తపోధనుడు అక్కడ ఉండేవాట. ఆయన ఎంతో గొప్ప ఋషి, చాలా నియమాల్ని వ్రతాలని పాటించాడు. తస్య తస్మిన్ వనే పుత్రో బాల షోడశ వార్షిక ప్రణష్టో జీవితాంతాయ కృద్ధస్తత్ర మహాముని. ఆయనకైతే ఆయనకి కొంచెం కోపం ఎక్కువగా ఉండేదిట.
ఆయన కొడుకు 16 సంవత్సరాల వయసులో అక్కడే చనిపోయాట. ఆయన కొడుకు చనిపోయేటప్పటికి తేన ధర్మాత్మనాశత్వం కృత్సం తత్ర మహద్వనం అశరణ్యం దురాదర్శం మృగపక్షి వివర్జితం. ఆయనకి కోపం వచ్చేసి మహావనం పెద్ద వనాన్ని ఇక్కడ ఎవరో ఉండకూడదు, కష్టమైపోవాలి, ఇక్కడ మృగాలు పక్షులు ఉండడానికి వీల్లేదు అని చెప్పి శాపం పెట్టాట. తసితే కాననాంతాశ గిరీణాం కందరాణి చ ప్రభవాని నదీనాం చ విచిన్వంతి సమాహిత. అప్పుడు ఆ అరణ్యం అంతా కూడా, అరణ్యము పర్వతాలు అందులో ఉన్న గుహలు అవన్నీ కూడా నదులు అవన్నీ కూడా అక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయిందిట. ఇది బహుశా రాయలసీమ ఉండడానికి కూడా కొంత అవకాశం ఉంది. తత్రచాపి మహాత్మను నా అపశ్యన్ జనకాత్మజాం హర్తారం రావణం వాపి సుగ్రీవ ప్రియకారణ. వాళ్ళు సుగ్రీవుడికి ప్రియం కలిగించాలని చెప్పి సీతాదేవి కోసం ఎంత వెతికినా అక్కడ సీతాదేవి కనపడలేదు పాపమలకి. తే ప్రవిశ్యాసు తంభేమం రథాగుల్మ సమావృతం దదృశు క్రూర కర్మాణం అసురం సుర నిర్భయం. వాళ్ళు అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళారు. అక్కడ లతలు పొదలతో నిండిపోయింది, భయంకరంగా ఉండి వాళ్ళు రాక్షసులకు కూడా భయపడేటటువంటి అది అయిపోయింది. అక్కడ ఒక బాగా క్రూరకర్మలు చేసేటువంటి వాడు, దేవతలంటే భయం లేనటువంటి వాడు ఒక రాక్షసుడు కనపడ్డాడు, అసురుడు. తందృష్ట్వా వానరాఘోరం స్థితం శైలమివాపనం గాఢం పరిహిత సర్వే దృష్టాత్వాన్ పర్వతోపమాన్. వాడు ఇంకో కొండలా ఉన్నాడు, వాడు భీకరంగా ఉన్నాడు రాక్షుడు. వాడిని చూసి పర్వతంలో ఉన్న వాడిని చూసి వీళ్ళందరూ కూడా వాడితో చేద్దామని చెప్పి పైకి ఎగ్గట్టుకున్నారు గోచీలు. సోపి తాన్ వానరాన్ సర్వాన్ నష్టాప్రేస్తేత్య బ్రవీద్బలి అభ్యదావత సంకృద్ధో ముష్టిముద్యమ్య సంహితం. ఆ వాడు కూడా చూసి వీళ్ళందరినీ మీకు నా చేతులు తప్పదు, నేను చంపేస్తాను మిమ్మల్ని అని చెప్పి పిడికిలు బిగించి వాళ్ళ మీదకి వచ్చాడు. తామాపతంతం సహసా వాలిపుత్రో అంగదస్తదా రావణో అయమితి జ్ఞాత్వా తలైన అభిజగాన. వాలిపుత్రుడు అంగదుడు చూశాడు వాడు రక్షణ వస్తుంటే, వీడే రావణాసురుడు అనుకున్నాడు అనుకుని వాడిని అరిచేతితోటి గట్టిగా కొట్టాడు. స వాలిపుత్రాభ్యతో వక్త్రాక్షోణితముద్వమం ఆసురో అభ్యపతద్భూమో పర్యస్త ఇవ పర్వత. ఆ వాలిపుత్రుడు కొట్టిన దెబ్బకి, అరిచే దెబ్బకి వాడు రాక్షసుడు దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి వాడి నోట్లోంచి రక్తం వస్తూ ఉంటే పర్వతం పడినట్టుగా కింద పడ్డాడు, పడి చనిపోయాడు. తేపి తస్మిన్ నిరుచ్ఛ్వాసే వానరాజిత కాశిన వ్యచిన్వన్ ప్రాయశస్తత్ర సర్వం తద్గిరిగహోరం. వాడు పరిగి చనిపోయేటప్పటికి రావణాసురుడిని చంపేశాం మనం అని చెప్పేసి అక్కడ అడవిని అక్కడ గుహని వెతకడం మొదలుపెట్టారు. విచితంతు తతకృత్వ సర్వేతే కాననం పునా అన్యదేవ అపరం ఘోరం విషుర్గిరిగహ్వరం. ఆ వెతికి 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 ఆ భయంకరమైన గుహనంతా కూడా మొత్తం అంతా వెతికారు, ఆ అరణ్యాన్ని అంతా వెతికారు, కానీ సీతాదేవి కనపడలేదు. దేవిచ్చిత పునఃఖిన్న వినిష్పత్య సమాగత ఏకాంతే వృక్షమాలే మూలేతు నిషేధుర్ దీనమానస. వాళ్ళంతా వెతికారు, ఏమీ కనపడలేదు. ఆ సీతాదేవి కనపడేటప్పటికి మళ్ళీ వాళ్ళు పాపం ఏడు మొహాలు వేసుకుని ఓ చెట్టు చూసుకుని దాని కింద దానికి కూర్చున్నారు ఏడు మొహాలు పెట్టుకుని. ఇత్యర్షిమిత రామాయణ వాల్మీకి ఆది కావ్య చతుర్ సాయికాయం సంహితాయాం కిష్కింధాకాండే దక్షిణ దిశ విచయన్నామ అష్టచత్వారింశ సర్గ.